ఎలా ఉన్నాను? శాన్ చెరూప్ గారు చీర కట్టినట్టు ఉంది. శాన్ చెరూప్ గారు చీర కట్టినట్టు ఉంది. నేను చీర కట్టలేదు, నేను చుడిదార్ వేసాను. అదే ఆ చీర కట్టినట్టు చుడిదార్ వేస్తే అయినా నా అందం చూసి ఎందుకు అంత జెలస్ ఫీల్ అవుతుంది? ఫస్ట్ అందం ఉండాలి, దాన్ని జెలస్ ఫీల్ అవడానికి. హలో హలో, ఆఫ్టర్ హర్ మీ ఓన్లీ సందగత్తే. జగదాంబ సెంటర్ లో జల్లెళ్ళు అమ్ముకునే దానిలో ఉంటాను. నన్ను చూసావా? నేను ఆడే మాటలో క్లాస్ ఉంటది, వేసే స్టెప్ లో మాస్ ఉంటది. అందుకే గ్లాసులు అమ్ముకునే వాటిలో ఉంటా అంటాను. నైస్, నా దగ్గర గ్లాసులు అనుకో. నైట్ టైం నువ్వు మంచిలు తవ్వుతా ఉంటా దాంతో, మంచిలు తవ్వుతా ఉంటా దాంతో. నేను అసలు నైట్ ఏమీ తాగను ఆఫ్టర్ సిక్స్. మంచినీళ్ళు తవ్వుతా ఉన్నా తప్పండి. ఓ, నాగిన్ తెలిసి వేరే ఏమి తవ్వుతావు? అయినా బై ది వే, నాలో తెల్లగా అందంగా ఉండాలి. బ్యూటీ అంటే నేను, నేనంటే బ్యూటీ. ఇలా అనక్కర్లా, అలా చూస్తే అరవాలి. అంటే మళ్ళీ దిష్టి తగులుతుందా అని అరవన్నాను కదా. ఏడు దిష్టి, మమ్మల్గా దిష్టా? దిష్టి మమ్మకి ఎప్పుడు దిష్టాలి, తప్పదు. సుధీర్, నేను నీలాంటిది ఒక చూసాను తెలుసా? ఏంటిది? మా పెరట్లో గేదెని, అది బట్టలేసుకోదు, నువ్వు బట్టలేసుకుంటావు. నేను వైజాగ్ బీచ్ లో నీళ్ళని ఒకటి చూసా. ఏంటది? ఎండిపోయిన చేప, ఎండిపోయిన చేప. అట్లీస్ట్ మనకు ఒక ఫ్లో వెళ్తుందమ్మా. వీళ్ళు చెప్పి మా టాలెంట్ తొక్కేస్తారమ్మా క్రియేటివ్ డిపార్ట్మెంట్. ఏంటి, నీకు నాకు టాలెంట్ ఉందా నువ్వు అనుకుంటున్నావా? నీకుందో లేదో నాకు బ్లడ్ లో వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ టాలెంట్? ఏ టాలెంట్? ఎందుకంటే గ్యాంగరింగ్ రాదు, డాన్స్ రాదు, తినే టాలెంట్ అనుకుంటా. నేను చేస్తున్నా నీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? ఎందుకంటే నీకు రాదు కాబట్టి. నాకు కదా ఓ, కదా ఓ. ఇది కాదమ్మా, మా ఆడ పిల్ల అగ్గి పిల్ల మా టామ్ అండ్ జెర్రీ రాబోతారు, ప్లీజ్ వెల్కమ్ దేమ్. నన్ను సమయ తరుముతుంటే నీడు గతమై నిలిచిపోతే నన్ను నేరే అడుగుతున్నా. నువ్వంటే వే కాదు వే. మళ్ళా మన మాట ఏంట్రా ఇది? దిస్ ఈస్ మైక్. గిటార్లా మాగిచ్చా ఇందాక? గిటార్లా కూడా పనిచేసింది మధ్య మధ్యలో, మధ్య మధ్యలో. అంటే నీకు టూ ఇన్ వన్ వాట్? ఇది కూడా టూ ఇన్ వన్ వాట్? ఇది కూడా కామెడీ చేస్తావు ప్లస్ డాన్స్ కూడా వేస్తావు కదా? పైమా లాగా ఏమి చేయకుండా అయితే మాత్రం ఉండదు ఇది. పొద్దున్న వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటాను. ట్రాఫిక్ లేదు, బొంగు లేదు. నేను వచ్చేటప్పుడు ఆడ గేట్ కడ ఏమో తింటున్నావు కదా? అదే తింగర మొఖం అది, నేనికి అదే గేద గడ్డి తింటుంది. గేద అది నువ్వు ఒకేలా ఉంటే కన్ఫ్యూజ్ అయ్యానులే, కన్ఫ్యూజ్ అయ్యానులే. ఎలా గేద దగ్గరికి నువ్వు నువ్వు వెళ్ళమాక? ఎందుకు? నిన్ను కూడా గడ్డి అనుకుని తినేస్తుంది, నిన్ను కూడా గడ్డి అనుకుని తినేస్తుంది. నువ్వు నన్ను చాలా చీప్ గా చూస్తున్నావు, అర్థమవుతుందా? నేను ఏం చీప్ గా చూడట్లే, కళ్ళతోనే చూస్తున్నా, కళ్ళతోనే చూస్తున్నా. నీకు కూడా తెలుసా అన్న, నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది. ఆ అమ్మాయి జీవితంలోనే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా వెలుగొచ్చింది తెలుసా? ఎలా? స్విచ్ చేసింది, లైట్ వెలిగింది, వెలుగొచ్చింది. నీ అందం చూసి కాదు, నైట్ టైం పోతున్నావు కదా కనిపిస్తలేవు, అందుకే స్విచ్ చేసుకున్నారు. నీకు తెలుసా, నిన్న కాకమన్న సంబంధం వచ్చింది, 5 ఎకరాల పొలం ఇస్తాను అన్నారు. వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది, నువ్వు ఆర్టిస్ట్ గా పనికిరావు, కనీసం పొలం దున్నడానికన్నా పనికొస్తావని, పొలం దున్నడానికన్నా పనికొస్తావని. సరే, నేను ఎంత పొలం దున్నుకున్నా నువ్వు ఆ పొలం మధ్యలోనే ఉంటావు కదా. ఎందుకు? దిష్టి బొమ్మ కాకలు రాకుండా. హలో, నేను దిష్టి బొమ్మని కాదు, కుందనపు బొమ్మ. కుందనపు బొమ్మ అన్న అంటే కుర్చీ ఇరిగిలా కొడతాను చూసుకో. కొడితే నన్ను కొట్టు, ఆ కుర్చీని ఎందుకు రెగ్గొట్టడం?
నువ్వు కూడా వాడలా అలానే వెళ్తావు నాకు తెలుసు. లేదక్క నువ్వు అను. ఓకే బాయ్. సిగ్గుండాలి నాది కాపీ కొట్టడానికి. నీకు సిగ్గుండాలి నాది కాపీ కొట్టడానికి. నేను కాపీ కొట్టను ఓన్లీ టీయే. అరే నూక అసలు మా అమ్మాయికి నువ్వు పంచులు రాస్తానన్నావు. జెన్యున్ గా నువ్వు అసలు పంచులు రాసా? ఏదో తూతు కోసం ఒక పంచు రాసావు. వై కాంట్ యు బి జెన్యున్ లైక్ us? జెన్యున్ గురించి మీరు మాట్లాడుతున్నారా? జెన్యున్ గురించి మేము కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఆల్ కూడా మాట్లాడొచ్చు. మీ అబ్బాయిలు అసలు జెన్యున్ అంటారు. వీడు చూడండి, మీ హార్ట్ నా తమ్ముళ్ళు కోసం వాళ్ళ కోసం జెన్యున్ గా ఉంటావా అమ్మ? జెన్యున్ గా ఉన్నాడు. పోవే పోరలో ఉంటాడు. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం రాదు, జెన్యునిటీ అనేది అసలు బ్లడ్ లోనే లేదు. అవును బ్లడ్ లో ఉంటది, మా బ్రెయిన్ లో ఉంటది.